అయితే కొన్ని మెడిసిన్స్ ద్వారా అంటే దీనికి ఆయుర్వేదంలో చికిత్స విధానం ఏ విధంగా ఉంటుందంటారు? రైట్. సో జనరల్గా ఏంటంటే ఇది రావడానికి గల కారణాలు మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగా లేకపోవడము. సో మనము ఆ మూడు కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, దీపనము, రేచనము, వాతానులోమనం అనే కాన్సెప్ట్లు ఉంటాయి ఆయుర్వేదిక్లో. ఈ ప్రిన్సిపల్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డైజెస్టివ్ సిస్టమ్ సరిగా లేనట్లయితే మనము అగ్నిని పెంచేటువంటి డైజెషన్ పవర్ని బాగా పెంచాల్సి వస్తుంది. దాంతోపాటు ఈజీగా అరగడానికి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మోషన్ ఫ్రీ అవ్వడానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కొన్ని ఓరల్ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు పేషెంట్కి ఏమవుతుందంటే మోషన్ ఫ్రీ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ప్రెషర్ ఏర్పడదు, కట్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఆ విధంగా ఏర్పడుతుంది. దాంతోపాటు కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడికేటెడ్ ఆయిల్స్ని మనకి యానస్లోకి పుష్ చేసుకోమని ఇస్తూ ఉంటాం. దాన్నే మాత్రావస్థి అంటారు. మాత్రావస్థి ఆ మాత్రావస్థి ద్వారా మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మలద్వారం లోపల ఏవైతే మనకు ఈ కట్స్ ఉంటాయో అవి ఈజీగా మానిపోతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఎక్యూట్ స్టేజ్లో, అంటే బిగినింగ్ స్టేజ్లో మాత్రమే ఇప్పుడు చెప్పిన ట్రీట్మెంట్ పద్ధతులన్నీ పనిచేస్తుంటాయి. అలా కాకుండా పేషెంట్ కానీ 1 మంత్ 1.5 మంత్ దాటింది, ఫిషర్ మళ్ళీ మళ్ళీ వస్తుంది, మెడికేషన్స్ వాడినా చేసినా, అండ్ అక్కడ చిన్న స్కిన్ లాగా పెరిగింది, మలద్వారం అనేది బాగా దగ్గరికి అయిపోయింది అన్నప్పుడు మనకి మాత్రావస్థితో పాటు కొన్ని రకాల డైలటేషన్ అంటారు, మోషన్ వచ్చే మార్గాన్ని కొంచెం వెడల్పు చేయడం. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మలద్వారం లోపల గోడలకు ఏవైతే ఉన్నాయో దానికి సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, ఫిషర్ అనేది హీల్ అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఈ డైలటేషన్ అండ్ మాత్రావస్థి ఈ రెండు పద్ధతుల ద్వారా మనకి ఈ ఫిషర్ అనేది ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకేనండి.